ఈ నెల 28వ తేదీకి నాడు జూబ్లీస్ లో ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం నిజంగా సిగ్గుచేటు। मैं गत आरंभ राष्ट्र मुख्यमंत्री चातगान तन वाल शांति भद्रता समस्या उत्पन्न एक् संघटन जरूर इला पोलीस अधिकार स्पंदर राष्ट्र मुख्यमंत्री स्पंदर अंदवलने वाला हैदराबाद अने क्रिमिनल्स को अड्डा मारी अक्रम दंडक अड्डा मारी हैदराबाद देशव्याप्त हैदराबाद मीद चर्च जरूता दीनमीद इंतवरक राष्ट्र मुख्यमंत्री स्पंद इला 28 रोज असल असल आ पबो पार्टी अरेजे एवर मैनर विद्यार्थुन विद्यार्थी एट दाखी अमति 28 रोज संघटन जी अर्धरात्रि वही अम्माई अम्माई कुटुंब सभ्युलु फिर्याद चेशारु अम्माई फिर्यादुलो आयमनि एवरेवरु ए विधंगा अत्याचारं चेशारनेदि पूर्तिगा फिर्यादुलो पेर्लनु स्पष्टंगा पेर्कोनदि 28 रोजु पेर्लनु स्पष्टंगा पेर्कोन्न तर्वात राशिन तर्वात 31 रोजु एफआर चेयालि पोलीस अधिकारुलु 31 रोजु एफआर चेशारु एफआर लो पेर्लु पेट्टले मल्ला अम्माई पेर्लु रास्तदि एफआर लो पेर्लु पेट्टरु पोलीस अधिकारुलु पोनी मैं 31 रोज एफआर चेसिनप्पुडु रेंडु रोजुल पाटु विचारण जरिपे अवकाशं मीकु उंडे वेंटने एफआर पे नमो चेयकपोवच्चु 2 डेस मीकु टाइम उंडे अम्माई पेर्लु चेप्पिंदि कानी 31 रोज एफआर चेस्ते एफआर इप्पटि कूडा पेर्लु नमो चेयालि इप्पटि कूडा 31 चेप्पिंदि इप्पटिकि नोलैंदि इप्पटि वरकु कूडा निंदितुलनु अरेस्ट चेयकपोवडमु इला दीनिकि एंदि ए कारणं एंदो इप्पटि वरकु प्रभुत्वं स्पंदिस्तलेदु साक्षात होम मिनिस्टर मीद आरोप एमएम पार्टी शासन सभ्युनि कुटुंबं मीद आरोप वक्फ बोर्ड चेयरमैन कोडुकु अनि चेप्पि आरोप टीआरएस पार्टी नायकुलक प्रोद्बलं वाळ्ळ योक्क इन्वॉल्वमेंट उंदनि आरोप इन्नी आरोप देशव्याप्तंगा चर्चिंचुकुंटारु 28 రోజు సంఘటన జరిగితే దీని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏమో వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసిన నాకు అర్థం కాలే ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా పేర్లు దొరికినే అమ్మాయి పేర్లు చెప్పింది ఇప్పటికి ఇన్ని రోజులు అయ్యింది కనీసం స్పందిస్తలేడు రాష్ట్ర ముఖ్యమంత్రి గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారి మీద ఉంది మరి ఎందుకు రికార్డ్ చేయించలే అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయించకపోవడం కారణం ఏంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తారో ఇది వాస్తవం కాబట్టి सीसी फुटेज अन्नी आधार बैठ पड़ाई दिल्ली में पुलिस वाले एम ले अम्मा पेर चीजें अरेस्ट इन्वेस्टिगेशन कस्टडी दी रिमांड इन रोज सीसी फुटेज दुर्की ऐसी मैं ये सीसी फुट सीसी कैमरा मैं तेलंगा राष्ट्र में अर्थ का इन को हैदराबाद सेफ जोन का वाला अम्मा एवरकना सेफ जोन हैदराबाद ओल्ड सिटी कानेस्टेबल को एमएम पार्टी अरेस्टर विद्युत सिबंदी मैं दाड़ पटुर अत्याचार पटुर निर्मल मैनर बालिक एमएम पार्टी गुंडा अत्याचार नाम के बुक्स नागराज हत्या पटुर राघवेंद्र कुट आत्महत्या मुख्यमंत्री स्पंद साई गणेश आत्महत्या साक्षात मंत्रे प्रेरपी विषय बैठक कोर्ट स्पंदिंचिंदि मुख्यमंत्री स्पंदिंचाडु मंत्रिलो अड्वकेट दंपतुल हत्य जरिगिंदि स्पंदिंचाडु
రామాయణపేట వైశ్య కొడుకు పాపం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు, స్పందించారు. ఎక్కడ ఏ సంఘటన జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు. ఇలా పోలీస్ అధికారులు కనీసము పోలీస్ వ్యవస్థ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల నమ్మకం లేకుండా పోయింది. మానవతా దృక్పథంతో ఆలోచించిన పోలీస్ వ్యవస్థ, చట్టాన్ని కాపాడిన పోలీస్ అధికారులు వాళ్ళే చట్ట వ్యతిరేకులుగానే వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది అధికారులు పోయి మీ కుటుంబ సభ్యులను అడగండి, చీతు అంటారు మేము వ్యవహరి. కొంతమంది పోలీస్ అధికారులు వ్యవహరించాలి చూసి ఒక మైనర్ బాలికను అత్యాచారం చేస్తే క్రిమినల్స్ క్రిమినల్స్ దగ్గర చూడాల్సిన పోలీస్ అధికారి యంత్రాంగం. ఇవాళ చెంచల్ కూడా జైల్లో ఉన్న క్రిమినల్స్ కాపాడి సేఫ్ జోన్లో వాళ్ళని ఉంచుతారు. నిందితులను అరెస్ట్ చేయండి, ఇన్ని రోజులు గోప్యంగా ఎందుకు ఉంచారు, దేనికోసం గోప్యంగా ఉంచారు, నిందితులను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసి ఇవాళ పోలీసులు పెడతారు, పిడిగుద్దుతారు, గోర్లతో గిస్తారు పోలీసు అధికారులు. మహిళా కార్మికులు గుంజుకపోతారు, కార్యకర్తలు బట్టలు చింపుతారు, అక్రమంగా అరెస్ట్ చేస్తారు. అంటే ఏమనుకోవాలి తెలంగాణ సమాజం, క్రిమినల్స్కు తెలంగాణ రాష్ట్రం సేఫ్ జోన్, క్రిమినల్స్ను అరెస్ట్ చేయమని ప్రశ్నిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడానికి పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది కొంతమంది అధికారులు కఠినంగా వ్యవహరిస్తారు తప్ప నిందితులను కాపాడే ప్రయత్నం పోలీస్ అధికారులు చేయడం ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి కాదు. ఇలా సాక్షాత్తు హోంమంత్రి మీద ఆరోపణలు వస్తున్నాయి, హోంమంత్రి మీద ఆరోపణలు వస్తున్నాయి, హోంమంత్రి అంటే విచారణ చేయమంటారు, మళ్ళీ ట్వీట్ చేస్తారు కొంతమంది ట్విట్టర్. హోంమంత్రి మీద ఆరోపణలు వస్తే హోంమంత్రి విచారణ చేయమంటారు. హోంమినిస్టర్ ప్రగతి భవన్ ఉంటాడు, డీజీపీ ప్రగతి భవన్ ఉంటాడు, డీసీపీలు ప్రగతి భవన్ ఉంటారు. వాళ్ళు విచారణ ఎట్లా చేస్తారు, పట్టుకుంటాం పట్టుకుని దొరికితే దొరకబడతాయి కదా పట్టుకునేది, నిందితులు వదిలిపెట్టమంటారు. మీరు పట్టుకుంటే కదా నిందితులు వదిలిపెట్టుకోవడానికి. ఇవాళ డ్రగ్స్ కేసులో కూడా ఇంతవరకు కనీసం స్పందించలేదు, ఏదో అప్పటికప్పుడే హంగామా వేస్తారు, హంగామా వేస్తారు అప్పుడప్పుడే. ఇవాళ ఏ కేసు కూడా ఇంతవరకు ఛేదించలేదు పోలీసు అధికారులు, నా మాత్రం స్పందిస్తారు, కేసులు పెడతారు, చేతులు దొరుకుంటారు. కానీ క్రిమినల్స్ లెక్క చూడకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నది. ఇప్పటికీ ఆమె మైనర్ బాలిక, ఆమె హిందువా క్రిస్టియనా ముస్లిం మాకేం తెలుసు, నాకు అర్థం కాలేదు. కొన్ని పార్టీల బీజేపీ మత అరే ఇలా ప్రతి దాన్ని మతంతో జోడిస్తా, అంటే హిందూ అమ్మాయిని రేపే తీసుకుపెట్టారా చెప్పండి, నాకు అర్థం కాలేదు. హిందూ అమ్మాయిని రేపే తీసుకుపెట్టారా, ఇప్పటికీ అమ్మాయి హిందువా ముస్లిమా క్రైస్తవా ఇప్పటి మాకు తెలియదు. భారతీయ జనతా పార్టీ మానవతా దృక్పథంతో మాత్రమే స్పందిస్తున్నది. క్రిమినల్స్కు అడ్డాగా మారింది తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ క్రిమినల్స్కి అడ్డాగా మారింది. హైదరాబాద్ పేరును, భాగ్యనగర్ పేరును అప్రతిష్ట బూటగట్టుకునే విధంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నది. దీని ముఖ్యమంత్రి చాతగాంతనమే. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమవుతున్నది. కాబట్టి వాళ్ళ హోంమంత్రి మీదనే ఆరోపణలు వస్తున్నాయి, శాసనసభ్యుల మీద పెద్ద పెద్ద నాయకుల మీద ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రి మీద మాకు విశ్వాసం లేదు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీనిలో మా వాళ్ళ పార్టీ నాయకులు హస్తం లేదు, వాళ్ళ దోస్తి పార్టీ అనే ఎంఐఎం పార్టీ నాయకులు హస్తం లేదని ముఖ్యమంత్రి భావిస్తే వెంటనే సిబిఐ విచారణకు నువ్వే స్వయంగా ఆదేశించు, నువ్వు సిబిఐ విచారణ కోరు, నీ నియత్ మీద తెలంగాణ రాష్ట్రపతి విశ్వాసం ఏర్పడుతుంది. అందరికీ పోయి ప్రగతి పనులు కూర్చోబెడతావు, ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నారు, ఆ కుటుంబాన్ని నయానో భయానో ఒప్పించో మెప్పించో బెదిరించో. ఇవాళ వాళ్ళు పేద కుటుంబం ఫిర్యాదు రాయరాదు కావచ్చు, వాళ్ళు ఏ ఫిర్యాదు రాస్తే ఆ ఫిర్యాదును చూసి మేము ఫిర్యాదు ఎత్తిచ్చిన వాటిని కేసు బుక్ చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు, న్యాయనోపాయం ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ ముఖ్యమైనటువంటి నాయకుల కుటుంబ సభ్యులను కేసును తప్పించండి, ఎవరో తీసుకొచ్చి ఒప్పించో మెప్పించో వాళ్ళని క్రిమినల్స్గా వాళ్ళని నిందితులుగా చూపెట్టే ప్రయత్నం చేయని చెప్పి సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఇంత దుర్మార్గం అండి, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే కూడా ఆ క్రిమినల్స్ను కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే ఈ విధంగా వివరిస్తామని చెప్పి పోలీస్ అధికారులు హెచ్చరించాలి తప్ప క్రిమినల్స్ని కాపాడే పని చేస్తే కానిస్టేబుల్ బాధపడుతున్నారు. ఎంతమంది ఒక ఎస్ఐ బాధపడుతుంది, వచ్చి మాకే సిగ్గనిపిస్తుందని డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే అని చెప్పంటున్నారు. మా అధికారులకు ఇట్లా నీచంగా వివరిస్తున్నారని అని చెప్పంటున్నారు. కాబట్టి వెంటనే అరెస్ట్ చేసిన మా కార్యకర్తలు బేషత్గా విడుదల చేయండి,
విడుదల చేయాల్సిందే. ఈ కేసు మీద ఇప్పటివరకు ఎందుకు కాలయాపన చేశారు? నిందితులను ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? కొన్ని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఐ విచారణకు కోరాలి. అప్పుడే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతాయి క్రిమినల్స్ ఇలా కట్టడైతున్న విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. విడుదల చేయకుండా ఒలిపట్టే ప్రసక్తి లేదు. అరే చెంచాలు కూడా జైల్లో ఉండాల్సినటువంటి నిందితులు సేఫ్ జోన్లో ఉంటారు. నిందితులను అరెస్ట్ చేయండి, క్రిమినల్స్ క్రిమినల్స్ లెక్కనే చూడండి. 28వ నాడు సంఘటన జరుగుతాయి, ఇప్పటివరకు దీన్ని గోప్యంగా ఉంచారు. అసలు దొంగలను ఎందుకు పట్టించుకుంటలేరు, అసలు దుండగులను ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రశ్నించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు పోతే పోలీసులు పిడుగుదురుగుతూ కనీసం మహిళలను చూడకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా ఇష్టానుసారంగా వివరించి లాక్కెళ్ళాలి, అరెస్ట్ చేయడం ఇంత దుర్మార్గం అయ్యాలి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే విడుదల చేయండి. విడుదల చేయకుండా ఒలిపడే ప్రసక్తి లేదు. మీ పోలీస్ అరెస్టులకు భయపడే ప్రసక్తి విషయాన్ని ఈ స్థానంలో హెచ్చరిస్తున్నాం. వెంటనే బేషరత్గా విడుదల చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పటికే కేటీఆర్ స్పందించారు, హోంమంత్రిని తర్వాత డీజీపీని కమిషనర్ కూడా ఆదేశించారు. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు 28వ సంఘటన జరిగింది, ఇన్ని రోజులుగా హోంమంత్రి డీజీపీ సిపిలు అందరూ ఇలా ప్రగతి భవన్ ఉన్నారు, కేసీఆర్ సంఘటన పెట్టుకొని కూర్చున్నాడు. అంటే వాళ్ళు బయట రాలేని రోజులు, ఎందుకంటే అందుకే ఇలా నిర్లక్ష్యం ఇవ్వాల. మళ్ళీ 28 రోజు సంఘటన జరిగింది, 28 రోజు ఫిర్యాదు వచ్చింది, అర్ధరాత్రి ఫిర్యాదు వచ్చింది, 31 రోజు ఎఫ్ఐఆర్ చేశారు. 31 ఇప్పటివరకు కనీసం ఒక ఫోక్సో కేసు పెట్టారు. ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 యాక్ట్ ప్రకారము ఆ మైనర్ బాలికను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇప్పటికది జరగలే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కుటుంబ సభ్యులు ఏదో వాళ్ళకి ఫిర్యాదు చేస్తారు, ఫిర్యాదు ఏదో ఫిర్యాదు ప్రకారం కేసులు బుక్ చేస్తానని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, ఫిర్యాదు రారాదు. జరిగిన సంఘటన చూసి పోలీస్ అధికారులు ఏం చేయాలి? ఆ పేరెంట్స్తో మాట్లాడి ఫిర్యాదు తీసుకోవాలి. ఆ తర్వాత ఫిర్యాదు రాస్తే దాని మీద ఎలా నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు కూడా 28 జరిగితే ఇప్పుడు కూడా కనీసం స్పందించలే, కేసులు నిందులు అరెస్ట్ చేయలే. ఇవాళ హోమ్ మినిస్టర్ మీద హోమ్ మినిస్టర్ మనో మీద ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎవడు పాటారం చేసిండు? మైనర్ విద్యార్థులను మైనర్ బాలికలను ఏ విధంగా దానికి అనుమతించారు? దాని మీద స్పందన లేదు. హోమ్ మినిస్టర్ మనో మీద ఆరోపణలు వస్తున్నాయి, ఎంఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు మీద ఆరోపణలు వస్తున్నాయి, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు మీద ఆరోపణలు వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆరోపణలు కాదు, ఇవన్నీ వాస్తవాలుగా ఇలా బయటకు వస్తున్నాయి. వాళ్ళ సీసీ కెమెరాలో కారు దొరకవటం వంటిది, సీసీ కెమెరా అన్ని సంఘటనకి సీసీ కెమెరాలు దొరకబడతారు. ఇవాళ ఇంత పెద్ద సంఘటన 28 జరుగుతుంది, ఎందుకు గోప్యంగా ఉంచారు? ఇలా ఎందుకు గోప్యంగా ఉంచాల్సిన అవసరం వచ్చింది? పోలీసులు చెప్పారు, పోలీసులు ఏమంటారు అంటే సీసీ ఫుటేజ్ చూస్తున్నాము, మేమంతా నిందితుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఆల్రెడీ ఒక ఇద్దరిని చేశామని చెప్తున్నారు. మరి ఇద్దరు చేస్తే ఎందుకు కష్టం తీసుకుంటారు, ఎందుకు కష్టం చూపెడతలేరు? ఇలా భారతీయ జనతా పార్టీ స్పందించిన తర్వాత, మేము స్పందించిన తర్వాత పోలీసులు స్పందిస్తున్నారు. నేను 28 నుంచి ఇప్పటివరకు ఎందుకు దాచిపెట్టారు దీన్ని, గోప్యంగా ఉంచారు? మీడియాలో వచ్చేవారు కూడా ఎందుకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు? ఫస్ట్ స్పష్టం చేయాలి. ఇలా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ మీద ఆరోపణలు వేస్తే ముఖ్యమంత్రి స్పందించాలి. ముఖ్యమంత్రి స్పందించకుండా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏమనంటే దీన్ని చూసుకున్నట్టు ఉండండి, ఎట్టి పసు అసలైన నిందితులను పక్క పెట్టండి, మామూలు వ్యక్తులు తీసుకొచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు జరుగుతుంది. ఇవాళ ఆ కుటుంబం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, డబ్బు ఏదో రకంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, బెదిరించో నయానో భయానో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి బస్సు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. నీ మీద విశ్వాసం లేదు, నీ మాకు నమ్మకం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదు. వెంటనే నువ్వు నీ పార్టీకి కానీ నీ దోస్తి పార్టీ అని ఎంఏ పార్టీకి దీనిలో సంబంధం లేదనుకుంటే నువ్వు సిబిఐ విచారణకు వెంటనే ఆదేశించాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వెంటనే బేషరతిగా మా కార్యకర్త విడుదల అయ్యి, లేకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా దీన్ని వేరే రకంగా చూసే ప్రయత్నం చేసే వ్యక్తులకు ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ స్పందించినప్పుడల్లా మతం జోడించకండి, దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఆ మైనర్ బాలిక హిందువా క్రిస్టియనా ముస్లిమా ఇప్పటికి మాకు తెలియదు, ఇప్పటికి మాకు తెలియదు. దాన్ని మళ్ళీ భారతీయ జనత స్పందిస్తే నారాజు హత్య చేస్తే మతం అంటారు, మా కార్యకర్తను హత్య ఆత్మహత్య చేస్తే మళ్ళీ మతం అంటారు, ఎంఎం పార్టీ గుండాలు అత్యాచారం చేస్తే దాన్ని మతం అంటారు. అంటే హిందూ అమ్మాయిని కానీ ఏ హిందూ అమ్మాయిని అత్యాచారం చేస్తే స్పందించద్దా? అంటే హిందూ అమ్మాయిల మీద అత్యాచారం చేస్తూ పోయినా ఇప్పటికీ మాకు ఎవరో బాలిక ఎవరో మాకు తెలియదు. కానీ దీన్ని మళ్ళీ వేరే కొన్ని చూస్తే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. మీరు ఏం ఆరోపణలు చేసామో పట్టించుకోం, మాకు కావాల్సింది ఆ గుండగాన్ని అరెస్ట్ చేయండి, వెంటనే
ఎంత పెద్ద స్థాయి వ్యక్తైనా కూడా వెంటనే మీరు విచారణ జరపండి పోలీస్ అధికారులకు చెరుస్తున్నాం మేము రే కనీసం మానవత్వంతో వ్యవహరించండి అధికారులు ఇవాల పోలీస్ వ్యవస్థ నమ్మకలేదు ఇవాల క్రిమినల్స్ క్రిమినల్స్ ఎక్కడ చూడండి పోయి మీ కుటుంబ సభ్యులని అడగండి మీ కుటుంబ సభ్యులే ఈ పోలీస్ అధికారుల వ్యవహరించి చీచుకుంటారు మిమ్మల్ని అడగండి ఒకసారి గుండె మీద చేసుకొని చూసుకోండి ఒక మైనర్ బాలిక మీద అత్యాచార చేసిన వ్యక్తులను కాపాడే ప్రయత్నం మీరు చేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థకే ఇది మారని మాయని మచ్చగా మిగిలిపోతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి దయచేసి చట్టాన్ని కాపాడండి పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం కలిగే విధంగా వ్యవహరించండి క్రిమినల్స్ క్రిమినల్స్ లెక్కన చూడాల్సింది ఇలా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నది రైట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చెబుతున్నారు మరి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా మీ కార్యకర్తల్ని విడుదల చేశారా ఏం చెబుతున్నారు చూస్తాం విడుదల చేయకుంటే ఏ జనం చేస్తాం రైట్